శిఖర సభలో మూడోసారి భానోదయం. ఎల్లుండి నామినేషన్ వేయనున్న భాను ప్రసాద్ రావు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. డ్రైవర్ తిరుపతి కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ. ఈ నెల 24న సాయి గార్డెన్ లో సామూహిక ఉపనయనాలు. ముందస్తుగా పేర్లు నమోదు చేయించుకోవాలన్న కొండపాక నరసింహాచార్యులు. రాజధాని రైలుకు ఎదురుగా నిలబడి యువకుడు ఆత్మహత్య. మృతుడు హైదరాబాద్ నివాసి. దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు. పెద్దపల్లి మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో గల 1194 ఎకరాల పోడు భూములకు గాను 729 మంది రైతులు దరఖాస్తులు సమర్పించారు. తహసీల్దార్ వెల్లడి.